ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్లపై కమిటీ. రాష్ట్రంలో పరిపాలనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్లను చేపట్టడానికి 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా ఉండే ఈ కమిటీకి జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సీసీఎల్ఏ, డీజీపీ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 14 రోజుల్లో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి ఇవ్వాల్సిందిగా సిఎస్ నీలం సహాని ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డు. ఏపీ నుంచి ఒకే ఒక్కరు. కాశీబుగ్గ జెడ్పీ హై స్కూల్ టీచర్ ఏ మధుబాబు ఎంపిక. కేంద్ర విద్యాశాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కాశీబుగ్గ జెడ్పీ హై స్కూల్ టీచర్ ఆస్పన్న మధుబాబు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర పాఠశాల విద్యా విభాగం సంచాలకులు జి విజయభాస్కర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక తెలంగాణ నుంచి మలక్పేట ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ ఉపాధ్యాయులు పద్మశ్రీ పుమ్మాజీ ఎంపికయ్యారు. విద్యామంత్రిత్వ శాఖ పాఠశాల విద్యా విభాగం 2020 సంవత్సరానికి అవార్డు గ్రహీతలను ఎన్నుకోవడానికి జాతీయ స్థాయిలో స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు చేసి ఆ జ్యూరీ కమిటీ ఇచ్చిన విజేతల నివేదిక ఆధారంగా సెలెక్ట్ లిస్టును ప్రకటించింది. ఈ సంవత్సరానికి ఆ జ్యూరీ కమిటీ 153 మంది ఉపాధ్యాయులను షార్ట్లిస్ట్ చేయగా అందులో నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 36 మంది టీచర్లను జాతీయ టీచర్ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ జాబితాకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఆమోదం తెలిపినట్టు విజయభాస్కర్ చెప్పారు. 4 వర్సిటీలకు విసిలు. అత్యంత గోప్యంగా పూర్తయిన ఎంపిక. తీర్పునకు లోబడి షరతులపై తర్జన భర్జన. రాష్ట్రంలోని 4 విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. దీనికి గాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు ఈ నెల 17 నుంచి 20 తేదీ వరకు భేటీ అయి పలువురు పేర్లను సూచించాయి. ద్రావిడ, ఎస్వి, ఆంధ్ర, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీల ముగ్గురేసి పేర్లను సెర్చ్ కమిటీలు సిఫారసు చేసినట్లు సమాచారం. నాగార్జున, రాయలసీమ విశ్వవిద్యాలయాల సెర్చ్ కమిటీలు కూడా భేటీ కావాల్సి ఉన్న సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్టు తెలిసింది. నాగార్జున యూనివర్సిటీ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీగా వీసీ హోదాలో నియమితులైన ప్రొఫెసర్ గోపా కుమార్ పదవీకాలం ముగిసింది. దీంతో ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో సదరు సెర్చ్ కమిటీల సభ్యులు ఏపీలో కాకుండా హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. సమావేశాలకు సంబంధించి వర్సిటీలకు సైతం తెలియకుండా గోప్యత పాటించడం గమనార్హం. న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చని ఆలోచనతోనే ఈ మేరకు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. తుది తీర్పు మేరకు వీసీల నియామకం ఉండాలని హైకోర్టు ఆదేశించడంతో సెర్చ్ కమిటీల అధ్యయనం ముగిసిన వర్సిటీలకు వచ్చే వారంలో రెగ్యులర్ వీసీలను కోర్టు తీర్పులకు లోబడే అనే షరతుపై నియమించే అవకాశం ఉంది. పీఆర్సీ కోసం పోరాటం, ప్రభుత్వ వైద్యుల నిరసన. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ 2016 నుంచి రావాల్సిన బకాయిల కోసం కర్నూలు మెడికల్ కాలేజ్ వైద్యులు జీజీహెచ్లో నల్లరిబ్బండ్లు ధరించి నిరసన తెలిపారు. ఆసుపత్రి ఏపీజీడీఏ కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ పీఆర్సీ బకాయిల కోసం 5 పోరాడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వానికి చాలాసార్లు వినతి పత్రాలు సమర్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్యులకు బకాయిలతో సహా పీఆర్సీ ఇచ్చిందని, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. కోవిడ్ విధుల్లో ఉన్న వైద్యులకు కరోనా సోకి మరణిస్తే కేంద్రం ప్రకటించిన 50 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 కలిపి 1 కోటి ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్రంలో మృతి చెందిన 5 ప్రభుత్వ వైద్యులకు ఆ మేరకు పరిహారం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. మానవ తప్పిదం కాదు, ఏపీ ఉద్యోగుల తక్షణ సాయం. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించారు. తగిన సహాయ సహకారాలను అందజేశారు. గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ లోడ్ డిస్పాచ్ అధికారులు ఏపీ విద్యుత్ అధికారులకు ఫోన్ చేయగా, ఏపీకి చెందిన కుడిగట్టు విద్యుత్ కేంద్రం అధికారులు అంబులెన్స్లను, వైద్యులను సంఘటనా స్థలానికి పంపారు. లైట్లు, బ్లోయర్లు, కేబుల్లను కూడా అందజేశారు. సమీపంలోని ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేశారు. అయితే ప్రమాదం జరిగిన భూగర్భ స్థలంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసాలించలేకపోయారు. సిఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాకే 1:00 to 2:00 మధ్య తొలి మృతదేహాన్ని గుర్తించగలిగారు. విద్యుత్ సౌధ నుంచి హెచ్పీ బ్లోయర్లు తెప్పించి ప్రమాద స్థలంలో కమ్ముకున్న కార్బన్ మొనాక్సైడ్ పొగలను లాగేయగలిగారు. ఈలోపు ప్రమాద స్థలానికి ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి నారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా విద్యాశాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి, డిఈఈ అండ్ ప్రోటోకాల్ ఆఫీసర్ శ్రీశైలం ప్రాజెక్టు సోనాసన్ చేరుకున్నారు.
ఈ ప్రమాదం మానవ తప్పిదం కాదని ఊహించని ఈ ప్రమాదంలో ప్రతిభగల యువ ఇంజనీర్లను కోల్పోవడం బాధాకరమంటూ నారాయణ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. విఆర్ఏలకు పదోన్నతి. ఏళ్లుగా నిరీక్షిస్తున్న విఆర్ఏల ఎదురుచూపులు ఫలించాయి. చిత్తూరు జిల్లాలో అర్హత గల 201 మంది విఆర్ఏలకు గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రేడ్ 2 విఆర్ఓలుగా నియమిస్తూ కలెక్టర్ భరత్ గుప్తా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పదోన్నతుల విషయమై ఈనాడులో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. అభ్యర్థులను తమ సమీప మండలాల్లో కేటాయించారు. 15 రోజుల్లోగా కేటాయించిన ప్రదేశాల్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు. ఏపీపీఎస్సీ 2014 బ్యాచ్ పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గతంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న క్రమబద్ధీకరణ అయిన కార్యదర్శులకు కూడా ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తుంది. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి రామనాథ్ రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ప్రత్యేక ఇంక్రిమెంటు జిల్లాలోని 160 మందికి మంజూరైంది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు వర్లశంకర్, సంయుక్త కార్యదర్శి సాంబశివ, జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ పాల్గొన్నారు.